బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. అలాగే శ్రీ వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇటు భూతకాలంలో లేడు, అటు భవిష్యత్తు కాలంలోనూ ఉండబోడు అన్న ప్రశస్తికి అనేక కారణాలు గోచరిస్తాయి. అందులో మొదటిది శ్రీనివాసుడు నెలకొని ఉన్న దివ్యస్థలం. వేదములే శిరలై వెలసిన కొండ, ఏ దేశ పుణ్యరాశులే మేరువైనది కొండ, గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ అంటూ ఈ క్షేత్రం యొక్క నిజమైన ఆధ్యాత్మిక తేజోవైభవాన్ని పద కవిత పితామహుడు అన్నమాచార్యులు ఆవిష్కరించారు. ఇక ఈ స్వామి పేరు కూడా ఒక అద్భుతమే. తిరుమలేశుడు తాను నిలుచుని ఉన్న దివ్యస్థలాన్ని బట్టి తన వక్షస్థలం మీద వెలసిన శ్రీ మహాలక్ష్మి పేరు అనుసరించి పిలువబడుతున్న సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి. అంత మాత్రమే కాదు, ఆ శ్రీనివాసుడు నిలుచుని ఉన్న తీరు కూడా ఆశ్చర్యకరమే. సంసార సాగర సముత్తర నైక సేతో అన్నట్లుగా కటివరద హస్తాలతో ఒక సొంపైన భంగిమలో నిలుచుని ఉంటూ అందరినీ అనుగ్రహించి అలరిస్తూ ఉన్న ఆ స్వామి ఆనంద నిలయుడు. అలాగే తిరుమలప్పనికి అలంకరింపబడే అనేక దివ్యాభరణాలు, వివిధ రకాలైన నవరత్న మణిహారాలు చూపరులను ఆశ్చర్యపరులను గావిస్తూ వెంకటరమణుని అనంత వైభవాన్ని వేణోళ్ళ చాటుకున్నాయి. సప్తగిరీసుని సంబంధించిన అనేక అంశాలను, వివిధ విషయాలను, శ్రీవారి ఆలయ విశేషాలను అందరికీ అర్థమయ్యే రీతిలో అత్యంత సరళ రీతిని వివరిస్తున్న విశిష్టమైనది ఈ శ్రీహరి కొలువు.